హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అరోమా ఈరోజు వీడియోలో చాలా సింపుల్ పద్ధతిలో ఉప్పు చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సో మరింత ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పుని సగ్గుబియ్యాన్ని బౌల్లోకి యాడ్ చేసుకోండి అందులో కొద్దిగా వాటర్ వేసుకొని సగ్గు బియ్యంని బాగా మూడు నాలుగు సార్లు వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత మరికొన్ని వాటర్ యాడ్ చేసుకొని రెండు మూడు గంటలలా నానబెట్టుకోవాలి ఇప్పుడు బియ్యాన్ని మెజర్ చేసుకోవడానికి ఇలాంటి కప్ యూస్ చేస్తున్నాను సో ఈ కప్తో నాలుగు కప్పుల నేను బియ్యాన్ని యాడ్ చేస్తున్నాను మనం ఈ రెసిపీకి వట్టి బియ్యాన్నే యూస్ చేస్తామండి సో నేనైతే నాలుగు కప్పులు బియ్యం తీసుకున్నాను ఈ మొత్తం బియ్యాన్ని కూడా ఇలా బాగా పొడి చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ అలా నేను వెన్నని యూజ్ చేస్తున్నాను మీకు నచ్చినట్టయితే కొంచెం ఆయిల్ని వేట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు వెన్న వేస్తే తినడానికి ఉప్పు చక్కలు చాలా కమ్మగా ఉంటాయి సో ఇలా వెన్న కూడా బాగా పిండిలో కలిసిపోయేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిమిరపకాయ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను ఇంకా ఇందులోకి మనం ముందుగా సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర కొంచెం ఎక్కువే పడుతుందండి సో మీ తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఉప్పు బాగా పిండిలో కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అవసరమైనన్ని నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా ముద్దలాగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేయకండి పిండి బాగా పలచన అయిపోద్ది కాబట్టి కొద్ది కొద్దిగా ఎంత అవసరమో అంత మాత్రమే వాటర్ వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా ఈవెన్గా ముద్దలాగా చేసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లలా తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది నువ్వులు కూడా బాగా పిండిలోకి కలుపుకోవాలి ఇలా పిండిని బాగా స్మూత్గా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం వత్తుకోవాలి దీనికన్నా ముందు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి డీప్ రైస్ అయిపో ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక కవర్కి ఇలా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మీకు ఉప్పు చెక్కలు ఏ సైజులో కావాలో దాన్ని బట్టి పిండిని క్వాంటిటీని తీసుకొని ఇలా ఒత్తుకోవాలి ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసుకొని లేకుంటే చిన్న చిన్న ముద్దలు మరొక కవర్ మీద వేసుకొని ఇలా ఇంకొక కవర్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని దానిపైన పరిచి ఇలా చిన్న చిన్న క్యారెట్ డబ్బాలు ఉంటాయి కదండీ దానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే ఉప్పు చెక్కలు ఇంకా చాలా థిన్గా వస్తాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి సో మీకు ఏది కన్వీనియంటో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒత్తుకున్న పిండిని ఆయిల్ బాగా హీట్ అయిందని చెక్ చేసుకున్న తర్వాతనే ఒక్కొక్కటిగా ఎన్ని వేలైతే అన్ని యాడ్ చేసుకుంటూ మంటను మీడియం టు హైలో పెట్టుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే ఉప్పు చెక్కలు ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా చక్కగా ఫ్రై చేసుకొని ఆయిల్ పక్కకు తీసేసుకొని మిగిలిన పిండిని కూడా ఇలానే మీకు ఏది కన్వీనియంటో దాన్ని బట్టి పిండి ముద్దల్ని ఒత్తుకొని ఈవెన్గా ఫ్రై చేసుకొని పక్కకు తీసేయడమే అంతే అండి చాలా సింపుల్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే ఏ రెసిపీ అయినా సరే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇది ఇవాళ వీడియో నేను చేసిన ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ ఉప్పు చెక్కల్ని ట్రై చేయండి ఎలా వచ్చిందో కుదిరితే కామెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో కూడా షేర్ చేసుకోవండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్